ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం బీజేపీకి ఆంధ్రలో ఉన్నంత దైలమా కానీ సంకటం కానీ నాకు తెలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేదు దానికి ఎలా నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే జనసేన తోటి పొత్తులో ఉంది అదే టైంలో జనసేన సలహాని విని ఆచరణలో పెట్టే పరిస్థితి దానికి కనపట్టలేదు ఒకటి ఒకటి వాస్తవం ఏంటంటే మొత్తం దక్షిణాదిలో అతి తక్కువ బీజేపీకి స్టేక్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్ర ఇంక్లూడింగ్ కేరళ నేను చెప్తున్నా కేరళతో పోల్చుకున్న చాలా తక్కువ స్టేక్స్ ఉన్నాయి ఆంధ్రలో ఎందుకంటే పోయిన ఎలక్షన్లో ఒక శాతం వచ్చింది ఎంత పెరిగినా దానికి అది పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటిది కాదు మొత్తం తమిళనాడుతో పోల్చుకున్న కేరళతో పోల్చుకున్న అతి తక్కువ స్టేక్స్ ఉన్నటువంటి రాష్ట్రం బీజేపీకి ఆంధ్ర ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి జనసేనతో గనక పొత్తు లేకపోతే అసలు దానికి మనుగడే లేదు నంబర్ వన్ అయితే అదే టైంలో తోటి ఎందుకు దగ్గరగా ఉంటుంది నిన్నే చూసాం కదా దాదాపుగా పదివేల కోట్ల పైన పదిన్నర వేల కోట్లు రెవెన్యూ లోటు ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచో వివాదంలో ఉన్నటువంటి రెవెన్యూ లోటు పరిష్కారం చేశారు ఆంధ్రాకి డబ్బులు ఇచ్చింది అట్లానే పోలవరానికి ఇంకో పదమూడు వేల కోట్లు ఇవ్వడానికి ఇచ్చింది అంటే ఇరవై మూడు వేల కోట్లు ఒక్కసారిగా ఆంధ్ర మీద ప్రేమ చూపించింది బీజేపీ మనం అది మర్చిపోవద్దు అంటే అనొచ్చు మీరు రాష్ట్రం మీద ప్రేమ కోసం ఇచ్చారని బీజేపీ శ్రేణులు చెప్తే సహజం ఆపోజిషన్లో ఇంకొకరు ఎవరున్నా అదే చెప్తారు కానీ అందరికీ తెలుసు ఏందంటే ఏ ఏదో ఒక లబ్ధి లేకుండా చేయదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన మోడీకి ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో కాకపోతే ఎందుకు కారణం కారణం ఒకటేనండి దీంట్లో ఏమీ ఇదేం లేదు వాళ్ళ మీద ప్రేమ దానికన్నా కూడా వైసీపీ ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ పాత్ర చాలా ముఖ్యం బీజేపీకి బిల్లులు పాస్ కావాలన్నా ఎటువంటి కీలక చర్చల్లో మద్దతు కావాలన్నా కూడగట్టాలన్నా మెజారిటీ కావాలంటే వైసీపీ బీజేడీ నవీన్ పట్నాయక్ పార్టీల అవసరం ఎంతైనా ఉంది వీళ్ళకి సో కాబట్టి ఏంటి దీంట్లో బీజేపీకి కేవలం ప్రేమతోట వైసీపీ మీద చేస్తుందని నేను అనుకోవట్లేదు వాళ్ళ అవసరం కోసం కూడా వైసీపీకి సహాయం చేస్తూ ఉంది అయితే అదే టైంలో పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళకేమి వేరే ఇదేమీ లేదు పవన్ కళ్యాణ్ ని ఎంకరేజ్ చేయాలనే దీంట్లో కూడా వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద వాళ్ళకి కొంతవరకు నిజం చెప్పాలంటే ట్రస్ట్ పవన్ కళ్యాణ్ మీదే ఉంది నిజమైన మిత్రుడుగా ఆంధ్రలో పవన్ కళ్యాణ్ చూస్తున్నారు జనసేనని బీజేపీ కాకపోతే మిత్రుత్వం వేరు వాస్తవాలు వేరు గణాంకాలు వేరు వాళ్ళకేందంటే రేపొద్దున ఒకవేళ ఇరవై ఇరవై నాలుగులో ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చినటువంటి మెజారిటీ రాకపోయినా లేకపోతే వచ్చిన రాజ్యసభలో మనకి వాళ్ళ బిల్లులు పాస్ కావాలంటే కావలసిన అవసరాల రీత్యా వైసీపీని పూర్తిగా వదులుకునే పరిస్థితులు లేరు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఒకవేళ జనసేన ఏం చెప్తా ఉంది ఇప్పుడు జనసేన సలహా ఏంటి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వాళ్ళు చెప్పొచ్చింది ఏంటి వైసీపీ వ్యతిరేక ఓటు పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది కాబట్టి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన విధానం ఆయన దృష్టిలో ఆయన కోణం కూడా అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు వైసీపీని ఓడించాలంటే ఇది ఇద్దే వేరే మార్గం లేదనేది జనసేన నమ్ముతా ఉంది కానీ బీజేపీకి దేశవ్యాప్త కోణం ఉంటుంది ఒక రాష్ట్రాన్ని గురించి ఆలోచించదు కదా బీజేపీ వాళ్ళకి రేపొద్దున మెజారిటీ తగ్గితేనో వాళ్ళకి రేపొద్దున రాజ్యసభలో బిల్లులు పాస్ కావాలంటేనో ఇవాళ వరకు వైసీపీ వాళ్ళకు ఉపయోగపడతా ఉంది రేపొద్దున గనక ఈ మూడు పార్టీల ఎలియన్స్ వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పడేటట్టయితే వాళ్ళంతట వాళ్లే వైసీపీని ప్రతిపక్షాల కూటమిలోకి నెట్టిన వాళ్ళు అవుతారు అంటే చూస్తా చూస్తా వైసీపీని కాంగ్రెస్కి బలం చేసే కూటమిలోకి పంపించటం అనేది వాళ్ళకెందుకనో అది ఒక రిస్క్ రిస్క్ ఫ్యాక్టర్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఎవరైనా ఒకరు ఢిల్లీ కోణంలో నుంచి చూస్తే ఒక రకంగా కనపడుతుంది ఆంధ్ర కోణంలో నుంచి చూస్తే ఇంకొక రకంగా కనపడుతుంది కాబట్టి ఇది ఒక బిగ్గెస్ట్ డైలమా ఫార్ బీజేపీ కరెక్ట్గా చెప్పాలంటే ఎలా ముందుకెళ్ళాలో తెలియదు జనసేన సలహాని కాదనలేదు ఎందుకంటే జనసేన ట్రస్టడి ఎల్లీ కింద బీజేపీ తీసుకుంటుంది ఎందుకంటే జనసేన కూడా లేకపోతే వీళ్ళకి ట్రస్టెడ్ వెళ్ళి లేరు అక్కడ ఆంధ్రాలో అదే టైంలో మొత్తం వా జనసేన చెప్పినట్టు వినేటట్టు అయితే వైసీపీని ప్రతిపక్ష కూటమిలోకి నెట్టినట్టు అవుతుంది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే గ్యారంటీగా వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి నమ్మకం బీజేపీకి వచ్చిన రోజు ఈ కూటమికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఓకే వైసీపీని వదులుకున్నా కూడా మాకు ఈ కూటమి ద్వారా ఎక్కువ సీట్లు లోక్సభలో వస్తాయనే నమ్మకం బీజేపీకి రావాలి దానికి వాళ్ళు కొన్ని సర్వే సంస్థలు సర్వేలు చేయించుకుంటారు అప్పుడే అందుకని తేలుస్తారని నేను అనుకోను ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు ఆయన ఆఫర్ ఇచ్చిన జనసేన సలహాలు ఇచ్చిన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాల ఎన్నికలు లేవు కాబట్టి కాబట్టి వాళ్ళు కొంచెం వెయిట్ చేసి ఇంకొంచెం ఎక్కువ గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తెచ్చు తెప్పించుకొని స్వతంత్రంగా ఒక బీజేపీ రాష్ట్ర పార్టీ వల్లనే కాదు మిగతా వాళ్ళ సొంతగా సర్వేలు అవన్నీ తెప్పించుకొని అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీకి యాంటీ ఇంకంబెన్సీ బాగా ఎక్కువగా ఉంది అనుకుంటేనే అప్పుడు దీనికి మద్దతు ఇస్తారని నాకైతే అనిపిస్తుంది తప్పితే లేకపోతే ప్రస్తుతానికి బీజేపీ దీన్ని ప్రొలాంగ్ చేయడానికే ప్రయత్నం చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి అదే రాష్ట్ర బీజేపీ కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అసలు రాష్ట్ర బీజేపీలో ఎన్నో లొక్క ఉన్నాయి ఎందుకంటే ఒక వర్గం పూర్తిగా టీడీపీ అనుకూల వర్గం దాంట్లో ఉంది రెండోది టీడీపీకి వ్యతిరేక వర్గం ఉంది స కాబట్టి ఏది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేము సో అయితే వీళ్ళు సెంట్రల్ సెంట్రల్ కోణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో అయితే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము తెలుగుదేశం కాలంలోనే గట్టిగా బీజేపీ వాళ్ళు వాదించినట్టుగా ఆంధ్ర వాళ్ళు వాదించలేకపోతున్నారు కాకపోతే సెంట్రల్ పార్టీకి ఉన్నటువంటి డైలమా ఇది ఇది ఇప్పుడిప్పుడే తేలుతుందని నేను అనుకోవట్లేదు ఇది తేలటానికి ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్నాయి ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి